నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల నమోదు ప్రక్రియ ఈ నెల 6వ తేదీతో ముగిస్తుందని ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు వెల్లడించారు. గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గుంటూరు కృష్ణ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నట్లు చెప్పారు. పట్టభద్రుల అభ్యర్థిగా ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, అధ్యాపక, పెన్షనర్స్, ప్రజా, కార్మిక సంఘాలు బలపరిచిన పీడిఎఫ్ ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతా ఉంది. ఈ ప్రాంతం నుండి ఇప్పటికే ఎమ్మెల్సీగా ఉన్న నేను తిరిగి మరోసారి పీడిఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ముఖ్యంగా ఉద్యోగులు, ఉపాధ్యాయ, కార్మిక, తదితర సంఘాల యొక్క బలపరిచిన అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. ప్రధానంగా 2007 శాసన మండలి తిరిగి ఏర్పడిన తర్వాత ఆ రోజున 7 స్వతంత్ర అభ్యర్థులుగా గెలిపొచ్చాం. మేము 7 కూడా పీడిఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనే పేరుతో పోటీ చేసి గెలుపొందాం. ఇప్పటికీ 13 2007 నుంచి 2024 వరకు 13 పీడిఎఫ్ అభ్యర్థులుగా గెలుపొంది అనేక సంక్షేమ కార్యక్రమాల్లోనూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు, రైతులు ఎవరైనప్పటికీ కూడా వాళ్ళ యొక్క సమస్యలు ప్రాతినిధ్యం చేయడంలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈరోజు మారుతున్నటువంటి పరిస్థితులు, ఆర్థిక సంస్కరణ నేపథ్యంలో సమాజంలో ప్రతి వర్గం కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉంది. ఆ సమస్యలన్నింటినీ శాసన మండలి లోపల వెలుపల కూడా మేము ప్రాతినిధ్యం చేస్తున్నాం. శాసన మండలి వెలుపల జరిగే అనేక ఉద్యమాలకి పీడిఎఫ్ తరఫున మేము మద్దతు కూడా ప్రకటిస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. సాధారణంగా రాజ్యాంగ నిర్మాతలు శాసన మండలిలో కొన్ని నియోజకవర్గాల్ని గ్రాడ్యుయేట్ టీచర్ నియోజకవర్గాలుగా ప్రత్యేకంగా ప్రకటించారు, ప్రత్యేకంగా రాజ్యాంగంలో ఏర్పాటు చేశారు. వాళ్ళ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఈ నియోజకవర్గాల నుంచి మరి గ్రాడ్యుయేట్స్ ప్రాతినిధ్యం వహించే వర్గాలకి, అలాగే టీచర్లకి ప్రాధాన్యత ఇవ్వాలనేది వాళ్ళ ఉద్దేశం. కానీ ఈ నియోజకవర్గాల్లో కూడా రాజకీయ పార్టీలు రాజకీయ బలం, కుల బలం, డబ్బు బలం కలిగిన ప్రత్యర్థులు కూడా ఉంటారు. ఇంతకుముందు అలాంటి ప్రత్యర్థులు ఉన్నప్పటికి కూడా నేను గెలుపొందడం జరిగింది. మా పీడిఎఫ్ ఎమ్మెల్సీలు కూడా గెలుపొందడం అనేది జరిగింది. మేము ఇక్కడ రాజకీయ పార్టీల విషయాన్ని మాట్లాడటం, ఈ నియోజకవర్గాలు టీచర్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలు ఒక ప్రత్యేకత కోసం కేటాయించినవి కాబట్టి వీటిలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రజలు మద్దతు ఇవ్వాలని చెప్పేసి నిజాయితీగా ఖచ్చితంగా కమిట్మెంట్గా నిబద్ధతతో పనిచేసే వాళ్ళని ప్రజలు ఎన్నుకుంటారు అనేటటువంటి విశ్వాసం ఉంది. నా వాళ్ళకి డబ్బు బలం కొంతమంది ఉండొచ్చు, కానీ మా దగ్గర ప్రజాబలం ఉంది, ప్రజలకు సేవ చేసేటటువంటి బలం ఉంది, నిజాయితీగా ఉన్నటువంటి బలం ఉంది. ఆ బలంతో ప్రత్యర్థులు ఎవరైనప్పటికీ కూడా ఎన్నుకుని విజయం సాధిస్తాం అనేటటువంటి విశ్వాసంతోనే ఈ ఎన్నికల్లోకి రావటం జరిగింది. కాబట్టి ఈరోజు మనం మీడియా ద్వారా దీన్ని ప్రకటిస్తూ ఉన్నాం. ఇంకా అనేక ఇతర దాదాపు అనేక ఉద్యోగ ఉపాధ్యాయ కార్యక్రమం అవుట్ సోర్సింగ్ కార్యక్రమం దాదాపు 100 సంఘాలు మనల్ని బలపరచబడతాయి. మిగిలిన సంఘాలతో కూడా చర్చ జరుగుతుంది, వాళ్ళు కూడా త్వరలో మనం బలపరచడానికి ముందుకు మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో మేము పీడిఎఫ్గా ఖచ్చితంగా నిబద్ధతతో నిజాయితీగా గత కొన్నేళ్లుగా మేము పనిచేస్తూ ఉన్నాం. అలాగే రాజ్యాంగ విలువలు, ఈరోజు రాజ్యాంగ విలువలు మరి ఫెడరలిజం కానీ, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కానీ, సెక్యులరిజం కానీ, ఈ విలువలు ఏవైతే ఉన్నాయో వాటికి మేము కట్టుబడి పనిచేస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో కూడా తప్పనిసరిగా ఉద్యోగులు కానీ, ఉపాధ్యాయులు కానీ, పెన్షనర్లు కానీ, కార్మికులు కానీ, కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానీ, స్కీమ్ వర్కర్లు కానీ, ఇలా సమాజంలో ఏ వర్గానికి ఏ సమస్యలు వచ్చినా మేము ఖచ్చితంగా ప్రాతినిధ్యం చేస్తాం. ప్రజాస్వామ్యం అన్న తర్వాత అధికార పార్టీయే కాదు, ప్రతిపక్ష వాణి వినిపించే వాళ్ళు కూడా కావాలి. మేము పీడిఎఫ్గా 2007 నుంచి 2024 వరకు కూడా
ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా రావాలి. భవిష్యత్తులో కూడా అదే పద్ధతిలో మేము వ్యవహరిస్తాం. దాదాపు నేను ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాక 5 ముఖ్యమంత్రులు పనిచేశారు. ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఆ ప్రభుత్వం కనుక ప్రజలకు ఉపయోగపడే అంశాలు చేస్తే మేము బలపరచడం, అలాగే ప్రజా వ్యతిరేక చర్యలు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా వ్యతిరేకించడం అనేటటువంటి సూత్రాన్ని మేము అనుసరించాం. ఇక ముందు కూడా అలాగే పనిచేస్తాం. అందువల్ల కృష్ణా గుంటూరు ఈ 2 ఉమ్మడి జిల్లాల్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఓటర్లు 6 తమ పేర్లని ఎన్రోల్ చేయించుకోవాలని కోరుతా ఉన్నాను. 3 జరిగేటటువంటి ఎన్నికల్లో తమ తొలి ప్రాధాన్యత ఓటు PDF అభ్యర్థికి వేసి గెలిపించాలని ఈరోజు మీడియా ద్వారా ఓటర్లందరినీ కూడా నేను కోరుతున్నాను. బలపరచడం కోసం ఇచ్చేసిన నాయకులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు. లక్ష్మణరావు గారు ఎమ్మెల్సీగా కాకముందే హిందూ కాలేజీ లెక్చరర్గా ఉన్నప్పటి నుంచి నాకు బాగా స్నేహం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకు తెలిసిన లక్ష్మణరావు గారికి ఒంటి మీద పుట్టు మచ్చలు తప్పితే వేరే మచ్చ లేదు. అలాంటి మనిషిని గెలిపించుకోవడం అవసరమా కాదా అనేది ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇందాక ఒక మిత్రుడు అడిగారు, బలమైన వ్యక్తుల మధ్య మీరు పోటీ చేస్తున్నారు ఎట్లా ఉంటుంది? వాళ్ళకన్నా బలమైన వ్యక్తి లక్ష్మణరావు గారు. 4 సార్లు 5 సార్లుగా ఎమ్మెల్సీ పోటీలు ఉంటూ కూడా ఆయన బలపరుస్తున్న రాజకీయ పార్టీ అధికారం లేకపోయినా కూడా ఏ పార్టీ కూడా మారకుండా తాడిత పీడిత ప్రజల కార్మిక ఉద్యోగ సంఘాల కోసం పనిచేసిన వ్యక్తి లక్ష్మణరావు గారు. ఇవాళ మనం చూస్తున్నాం ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ వాళ్ళు ఉన్న అధికార పార్టీ ఎప్పుడైతే అధికారాన్ని కోల్పోతుందో, ఏదైతే అధికారంలో వస్తుందో దానిలో జంపు చేయడం మనం చూస్తున్నాం. అధికారం కోసం కానీ డబ్బు కోసం కానీ ఇంకేదైనా పర్మిట్ల కోసం కానీ పార్టీలు మార్చే మనస్తత్వం లేని బలమైన వ్యక్తి లక్ష్మణరావు గారు అని చెప్పని గంటా పదంగా చెప్తున్నాను. అందులో ఈరోజు లక్ష్మణరావు గారిని గెలిపించడం వల్ల టీడీపీ పోయేది ఏమీ లేదు. వాళ్ళకి ఎక్కువ కక్కు వచ్చి అరగని పరిస్థితుల్లో వాళ్ళకి సభ్యులు ఉన్నారు. వాళ్ళ ప్రభుత్వం ఇప్పుడు పడిపోదు. అలాగే లక్ష్మణరావు గారు గెలవడం వల్ల వైసీపీకి వచ్చే నష్టమే లేదు. ఒక లక్ష్మణరావు గారి మూలకంగా వైసీపీ అభ్యర్థి గెలిస్తే వాళ్ళు ఏం అధికారంలోకి రారు. కానీ లక్ష్మణరావు గారి లాంటి వాళ్ళని ఒక్కరినైనా మనం మండలంలోకి పంపిస్తే మనం మన అనేక ఉద్యోగ సంఘాలు కార్మిక సంఘాలు తాడి పీడి ప్రజల సమస్యలు అనేకం శాసనమండలిలో ప్రస్తావించే వ్యక్తి ఒక్కడైనా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, విద్యావంతుల మధ్య సాధారణ ప్రజలు ఎర్ర కోసం గాలాన్ని చిక్కునే చేపలాగా సాధారణ ప్రజలు డబ్బు కోసం లొంగి ఓట్లు వేస్తున్న పరిస్థితుల్లో విద్యావంతుల ముందుకు వచ్చిన ఈ అవకాశాన్ని మీరు వివేకంగా ఆలోచించి మీ ఓటు హక్కును వినియోగించుకొని లక్ష్మణరావు గారిని శాసనమండలికి పంపించడంలో కృషి చేయాలని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ, మా ఏజెంట్ల సంఘం తరఫున నేను 5 డివిజన్ ప్రెసిడెంట్ని, మా 5 ఉన్న ఏజెంట్లు అందరితో కూడా మాట్లాడి వారి గెలుపు కోసం విశేషంగా కృషి చేస్తానని చెప్పి మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.